రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి డివిజన్లో జలమండలి అధికారుల నిర్లక్ష్యం మూలంగా కాలనీలోని ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. మంజీరా పైపులైన్ మరమ్మత్తు పనులు పూర్తి కాకుండానే గత అర్ధరాత్రి 2 గంటల సమయంలో జలమండలి అధికారులు నీటిని సరఫరా చేయడంతో ఈ దుస్థితి దాపురించింది. మదీనాగూడ జాతీయ రహదారి పక్కన గల మహాలక్ష్మి ఆర్కేడ్ స్పెన్సర్స్ బిల్డింగ్ల సెల్లార్లలో మంజీరా నీళ్లు నిండిపోయాయి. భవనాలలో ఉన్న నివాసితులకు విషయం తెలిసేలోపే సెల్లార్లలో 8 అడుగుల మేరకు నీటి మట్టం చేరింది. దీంతో 70 కార్లు 100 ద్విచక్ర వాహనాలు నీట మునిగి భారీ నష్టం ఏర్పడింది. అదృష్టవశాత్తు మహాలక్ష్మి ఆర్కేడ్లోని వాచ్మెన్ కుటుంబం సురక్షితంగా బయటపడగలిగింది. దీంతో అపార్ట్మెంట్లలోని నివాసితులు జలమండలి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు రైన్ వాటర్ ఇటు పక్క వెళ్ళాలి. వాళ్ళు ఏమన్నా కన్స్ట్రక్షన్ గట్టిగా చేసి హైట్లు అయిపోయి చేసి వాటర్ పోకుండా చేశారు. ఇక్కడ బ్లాక్ అయిపోతుంది వాటర్. ఇది రాత్రి ఎన్ని గంటలకు అయిందండి? ఇది 2:30 నాలుగు రోజులు అయిందంట కదా. తొవ్వి కాకుండా చేసి వెళ్తున్నారు. ఏదైనా బ్లాక్ చేయడం వల్ల కష్టం అని అంటే ఏం కాదు సార్, రేపు వచ్చి చేసేస్తాం, ప్రోటీన్ తగ్గించాము అని చెప్పారు. ఎలక్ట్రికల్ లైన్ ఉందండి. ఎలక్ట్రికల్ లైన్ ఉంటే ఎవరు రెస్పాన్స్? ఎలక్ట్రికల్ లైన్ కాదు, అసలు అంత పెద్ద పైప్ లైన్. ఏం పైప్ లైన్? తొవ్వేసి అట్ల 5 రోజులు ఉండేస్తే ఎవరు బాధ్యత వహిస్తారట? అధికారులు పడుకుంటారా? మన మిత్రులు అధికారులు యాక్చువల్గా చిన్న లీకేజ్ ఉందండి. జిహెచ్ఎం ఇది మెట్రో ఇది మంజీరా పైప్ లైన్ ఉంది ఇక్కడ. సో మంజీరా పైప్ లైన్ లీక్ ఉంది. అది 2 డేస్ నుంచి జిహెచ్ఎంసి వాళ్ళు అటెండ్ చేస్తున్నారు. దే కుడ్ నాట్ రెక్టిఫై ఎక్కడ ప్రాబ్లం అని. నేను నైట్ 2 o'clock అరౌండ్ బస్ట్ అయిపోయింది పైప్ లైన్. బస్ట్ అయిపోయి అరౌండ్ 3:30 వరకు వాటర్ ఇట్స్ లైక్ ఒక చిన్న డ్యామ్ గేట్ ఎత్తే ఇట్లా వస్తే వాటర్ విత్ ఇన్ 15 మినిట్స్ 10 ఫీట్ వాటర్ లోపల. వాచ్మెన్ ఇల్లు ఇద్దరు వాచ్మెన్ ఇల్లు మునిగిపోయి వాచ్మెన్ పిల్లలు ఇస్తాం వచ్చి పైకి లేపే వరకు మా వెహికల్స్ అన్ని పోయాయి. ఆల్మోస్ట్ 35 కార్లు బైకులు దగ్గర దగ్గర ఉంటాయి, అన్ని ఉన్నాయి. వెహికల్స్ లో అయితే ఎయిర్ బెలూన్స్ నైట్ ఓపెన్ అయిపోయాయి. సో ఇప్పుడు డ్యామేజ్ కి ఇన్సూరెన్స్ వస్తుంది లేదా అదొక డౌట్. వాటర్ లేదు, పక్కనే ఈ కరోనా ట్రీట్మెంట్ హాస్పిటల్, ఆడ నుంచి పీపీ కిట్లు ఇవేంటి మాస్కులు అన్ని ఇటు దోస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ వాటర్ దిగాలన్నా భయం. ఏదో వీలైతే చేస్తున్నారు, ఏదో ఇప్పుడు వచ్చి పొద్దున స్టార్ట్ చేశారు ఈ వాటర్ తీయడం. బట్ ఈ రిస్కీ మూమెంట్ లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. తొందరగా ఈ మెట్రో వర్క్స్ వాళ్ళు కానీ వాటర్ వర్క్స్ వాళ్ళు తొందర వాటర్